మేము నేను వాలంటీర్ యాజ్ ఎ వాలంటీర్గా మాకు మొబైల్స్ ఇస్తానన్నారు. ఇప్పటి వరకు ఎవరు చేయలేదు, జగన్ గారు చేశారు. మొబైల్ అనేది ఎవరు అసలు ఇప్పటిదాకా తేలేదు, ఇప్పుడు ఇచ్చారు. అవును, బాగానే ఉందన్న, పథకాలు అన్నీ బాగున్నాయి అన్న. ఇంకా కొంచెం బెటర్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ అమరావతి ఎందుకు తీస్తారంటే టీడీపీలో బినామీ పేర్ల మీద ఎన్నెన్ని ఎకరాలు ఉంచారనేది మొన్న మినిస్టర్ బొగ్గన్న గారు చెప్పారు. అయితే వాళ్ళని వాళ్ళ పర్పస్గానే జనాల ఇబ్బందిని చూడట్లేదు కొంచెం జగన్. కానీ ఇది కరెక్ట్ చేయటం అమరావతి ఇక్కడ కాకుండా. జగన్ పర్ఫెక్ట్ లీడర్, సూపర్ లీడర్ నాయన్ జగన్. అందరూ నాయన్ చేస్తున్నాడు. జనం తెలియగానే తెలియక అంటున్నారు, కానీ ఆయన ఎంత మంచి పనులు చేస్తా ముందు ముందు చాలా మంచి పనులు చేస్తాడు. జగన్ అయ్యి ఉండవు, మన్నతనం ఉండదు. న్యాయం చేస్తాడు, న్యాయం అయితే న్యాయం చేస్తాడు, ఇదైతే ఇది చేస్తాడు. జగన్ పర్ఫెక్ట్ లీడర్. అందరికి ఇస్తున్నాడు పెన్షన్, ఇంటింటికి వచ్చిస్తున్నాడు, ఇంటింటికి ఇచ్చేస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు. బాధగా ఉంది, బాగుంది కదండి. ముస్లింలు ఏం వెళ్తారు, లైన్లో ఏం నిల్చుంటారు, ఇంటికి వస్తుంటే హ్యాపీగా ఉన్నారు అందరు. ఇంటికి వస్తే ఏ ప్రభుత్వం టెవులా, ఇంటికి వచ్చిందంటే ఇదే జగన్ ఫస్ట్ పాయింట్. కేవలం ఏంటంటే వాలంటీర్లు వచ్చినా కానీ పట్టించుకోవట్లే, ముసలోళ్ళకి ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇవ్వట్లే. ఇంకో విషయం ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా తెలియాలి, ఎందుకంటే వాలంటీర్లను పెట్టారు ఆయన, చాలామందిని పెట్టారు, జనాలకు సరిగ్గా అందట్లా. ఉన్నాళ్ళు ముసలోళ్ళు ఇళ్ళకాళ్ళలో ఉంటారు. ఆయన చేసింది మంచిదే, కాకపోతే ఏంటంటే వాలంటీర్లో సరిగ్గా పని చేయట్లే. అది ఒక్కటి కరెక్ట్గా పని చేయించండి. అంటే మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారికి పేరు మీద ఇల్లు ఉంది, ఆయనకి ఇవ్వాల పెన్షన్. మా అంటే పై అధికారులకు కాదు, డైరెక్ట్ ఆయనకి చెప్పినా కానీ బాధలేదు. వాలంటీర్లో పనితీరు మాత్రం కరెక్ట్గా లేదని నా అభిప్రాయం. ఆయన చేసే దాంట్లో కొన్ని బాగున్నాయి, కొన్ని ఇదిగా ఉంది. తెల్ల రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, రూపాయి ఉన్నోళ్ళు ఉన్నారు, రూపాయి లేని వాళ్ళు ఉన్నారు, మరి ఆ తెల్ల రేషన్ కార్డు మీద పడితే ఆయన మరి ఇక కొద్దిగా ఇబ్బంది పడాల్సింది. నాలాంటి వాళ్ళు, నేను ఆటో డ్రైవర్ని, నా పేరు మీద ఇల్లు ఉంది, నాకు లేనట్టేగా ఇట్లాగా ఇప్పుడు నేను తీసుకెళ్తేనే మా ఇంట్లో తినాలి. ఇల్లు ఉంది, మేము తిన్నా తినకపోయినా బయటికి రావట్లే. ఆ రేషన్ వచ్చిందనుకో కొద్ది గొప్ప తింటాం కదా. నా ఉద్దేశం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు మీద పడకూడదని. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.